సాహితీ మిత్రులకు నమస్కారం. నేను ఈరోజు హైదరాబాద్ విషాదం అనే ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఒకసారి ఆ ముఖ చిత్రాన్ని చూడండి. ఇది హైదరాబాద్ లాస్ట్ నిజాం మీర్ లాయక్ అలీ రాసిన ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ అనే గ్రంథానికి తెలుగు అనువాదం. పుస్తకం పేరు హైదరాబాద్ విషాదం. తెలుగులోకి అనువదించిన వాళ్ళు ఏనుగు నరసింహారెడ్డి గారు, ప్రస్తుతపు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి. ఏంటి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత? హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటానికి సంబంధించి ఆ పోరాటంలో పాల్గొన్న అనేక మంది తమ జీవ చరిత్ర రూపంలో, లేకుంటే పోరాట స్వరూపాన్ని, పోరాట చరిత్రను కూడా గ్రంథాలుగా రాశారు. అవన్నీ కూడా అంటే పోరాటం చేసిన వాళ్ళ తరపు నుంచి వచ్చిన రచనలే. అయితే మనకు ఒకటే రకమైన దృష్టికోణం అందులో మనకు అనిపిస్తుంది. అయితే మీర్ లాయక్ అలీ రాసిన ఈ గ్రంథం అంటే పరిపాలకుల తరపు నుంచి వచ్చిన, నాకు తెలిసి మొదటి పుస్తకం అనుకుంటాను. ఒకే ఒక పుస్తకం, మొదటి పుస్తకం ఇది. అంటే ఇంకేమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. అంటే అధికారుల వైపు నుంచి, అది కూడా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవిని నిర్వహించిన వ్యక్తి రాసిన పుస్తకం ఇది. ఇందులో నిజాం రాజ్యం ప్రారంభం నుంచి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే వరకు మొత్తం సంఘటనల్ని ఆయన కూలంకషంగా చర్చిస్తూ వచ్చారు. అయితే మీర్ లాయక్ అలీ విదేశాల్లో చదువుకున్న గొప్ప విద్యావేత్త, హైదరాబాద్ సంస్థానంలో మంచి వ్యాపారవేత్త. ఆయన అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత, యథాతథ ఒడంబడిక జరిగిన తర్వాత హైదరాబాద్ సంస్థానంతో, నవంబర్ 1947 ఆయన ప్రధానంగా బాధ్యత స్వీకరించారు. కేవలం 10 నెలల పాటు మాత్రమే ఆయన ప్రధాన బాధ్యతలో ఉన్నారు. అయితే ఆ 10 నెలల కాలంలో హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ఉంచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ మనం ఒక మాట చెప్పుకుంటాం, కాలం కలిసి రావాలి అనే మాట చెప్పుకుంటాం. నిజానికి లాయక్ అలీకి కాలం కలిసి రాలేదు. ఇవన్నీ చాలా చాలా ఆసక్తి కలిగేలాగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కొన్ని అంశాలని అందులో ఉన్న కొన్ని అంశాలను నేను మీతో పంచుకుంటాను. అయితే నిజాం నవాబు అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ సంస్థానాలు స్వతంత్రంగా ఉండొచ్చు, పాకిస్తాన్లో కలవచ్చు, లేదంటే భారతదేశంలో కలవచ్చు అని చెప్పారు. అప్పటికి హైదరాబాద్ మొత్తం సంస్థానాల్లో హైదరాబాద్ సంస్థానం ఒక విశిష్టమైన స్థానాన్ని పొంది ఉంది. ఇది పేరికే సంస్థానం, అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క సామంతంగా ఉన్నా కూడా ఒక స్వతంత్రమైన దేశంగా హైదరాబాద్ ఉంది. సొంత రైల్వే, సొంత పోస్టల్, సొంత కరెన్సీ, ఎగుమతులు దిగుమతులు, విమాన రంగం, ఇట్లా మొత్తం అన్ని ఒక దేశానికి కావలసిన ఏవైతే వసతులు ఉంటాయో అవన్నీ కలిగి ఉన్నది హైదరాబాద్ సంస్థానం. కాబట్టి నిజాం నవాబు ఏమనుకున్నాడంటే హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్రంగానే ఉంచాలని ఆయన అనుకున్నాడు. అందుకోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ ఎక్కడ విఫలమైనాయి, ఎందుకు విఫలమైనాయి అనే దానికి మనకు ఈ గ్రంథంలో కొన్ని అంశాలు మనకు కనిపిస్తాయి. అయితే భారతదేశం యొక్క నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండగలుగుతుందా అని ఉంటే మనకు ఎలాంటి నష్టం వస్తుంది, అంటే నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భారతదేశపు నాయకులు హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేశారు. దాన్ని కొద్ది కాలం అంటే యథాతథ ఒడంబడిక ద్వారా కొద్ది కాలం దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే ఆ చేసే ప్రయత్నాల్లో ఎంతగా ఇబ్బంది హైదరాబాద్ సంస్థానాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టారంటే, రైళ్ల యొక్క మార్గాలు ఆపేశారు, విమానాలు ఆపేశారు, రోడ్డు మార్గాలు బంద్ చేశారు. అలాగే జల రవాణా అంటే సముద్ర మార్గం ద్వారా వచ్చే హైదరాబాద్కు వచ్చే సరుకుల్ని ఆపేశారు. అన్ని అంటే అష్టదిగ్బంధనం అనే మాట వాడదాం కదా, అట్లా మొత్తం ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి వసతులు, ఎలాంటి సరుకులు, హైదరాబాద్ మందులు, మెడిసిన్స్ లాంటివి, ఇలాంటివి ఏవి కూడా హైదరాబాద్ చేరకుండా మొత్తం ఎక్కడెక్కడ ఆపేసిన. అయినా చాలా స్వయం సమృద్ధితో అంటే ఈయన రాస్తారు, స్వయం సమృద్ధిగా ఉండడం వల్ల భారతదేశంలోని మిగతా ప్రాంతాల కన్నా హైదరాబాద్ ప్రజలు చాలా హాయిగా జీవించారని చెప్తారు. అలాగే ఈ దేశ విభజన తర్వాత వచ్చిన మత కలహాల నేపథ్యంలో భారతదేశంలోని ఒక సుమారు 10 లక్షల మంది ముస్లింలు హైదరాబాద్ సంస్థానానికి వచ్చారు, అంటే ఇక్కడ శరణార్థులుగా వచ్చారని చెప్తారు. ఇవన్నిటిని భారతదేశం తట్టుకున్నది. అయితే ఈయన ప్రయత్నాలు, నిజాం నవాబు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ మాట మనం గమనిస్తాం, భారతదేశం యొక్క పత్రికలు అంటే పత్రికలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి అనేది కూడా ఇంత చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని పత్రికలు
లేనిపోని అంటే తప్పుడు సమాచారాన్ని అవి నిజమైన వార్తలుగా కనికట్టుగా చేసి ప్రచారం చేసే అంశాలు కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు అంటే ఈయన ఒకవేళ నిజాం నవాబు ఈయన అంటే అప్పటికి మనకు మౌంట్ బాటెన్ వైస్రాయిగా ఉన్నాడు. నిజాం నవాబు అంటే ఆ మౌంట్ బాటెన్తోనే ఉత్తర ప్రతితో జరిపేవాడు, వ్యవహారం నడిపించేవాడు. ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని అనుకున్నారో అప్పుడు అప్పటి వైస్రాయి కూడా నామమాత్రంగా అయిపోయాడు. అంటే ఆయన కూడా జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళని కాదని ఆయన ఏం చేయలేని స్థితికి వచ్చాడు. కానీ నిజాం నవాబు దాన్ని గుర్తించలేకపోయాడు. ఒకవేళ నిజాం నవాబు కనుక అది గుర్తించి జవహర్లాల్ నెహ్రూతో సర్దార్ వల్లభాయ్ పటేల్తో కనుక వ్యవహారం నడిపి ఉంచుంటే హైదరాబాద్ పరిస్థితి ఇంకోలా ఉండేదేమో అని కూడా ఆయన చెప్తాం. అలాగే అంటే ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అంటే వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం, భారతీయ నాయకులు అనేక రకాల ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఇంత పరిస్థితుల్లో కూడా ఒక ప్రధానిగా, ఒక సంస్థానపు ప్రధానిగా అమీర్ లాయక్ అలీ ఏం చేయాలో చేయగలిగారు. ఆయన ఒకసారి ఆయన ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఒకసారి ఢిల్లీ వెళ్ళాడు మహాత్మా గాంధీని కలిసి మాట్లాడడం కోసం. ఆయన జనవరి 1948 జనవరి 29 మహాత్మా గాంధీని కలిశాడు. మహాత్మా గాంధీ నుంచి ఒక సానుకూలమైన స్పందన వచ్చింది. మరో 2 రోజులు కలుసుకుందాం, మాట్లాడదాం అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. కానీ ఆయన తర్వాత రోజే హత్య గురయ్యారు. అట్లా ఆయన ప్రయత్నం మళ్ళీ మొదటికి వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ మహమ్మద్ అలీ జిన్నాను కలవడం కోసం ఆయన అంటే ఒకవేళ భారతదేశం కనుక నిజాం సంస్థానంపై దాడి చేస్తే పాకిస్తాన్ ఎటువైపు ఉంటుంది అని తెలుసుకోవడం కోసం వెళ్ళాలనుకున్నాడు. కానీ ఎట్లా వెళ్ళాలి? ఈయన హైదరాబాద్ సంస్థానం చుట్టూ భారతదేశం ఉంది, ఈయన ఎక్కడ వెళ్ళినా కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ప్రయత్నాలు చేస్తారని చెప్తే పరిణామాలు మరింత తీవ్రంగా ఉండొచ్చు. అలాగే హైదరాబాద్ ఏజెంట్గా ఉన్న మున్షి కూడా ఎప్పుడు ప్రధాని కదలికల్ని ఎప్పటికప్పుడు ఆయన గమనిస్తూ ఉండేవాడు. ఇది అంటే మనం చూసే ఒక హాలీవుడ్ సినిమాల్లో చూసే ఒక స్టంట్ లాగా ఈ సంఘటన మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు రాత్రి ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానం ఎక్కి పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడ కూడా చూడండి దురదృష్టం ఎలా ఉంటుంది అనేది చూడండి. ఈయన వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత నిజంగా జిన్నా వేరే ప్రాంతంలో ఎక్కడో ఉంటాడు. ఈయన అక్కడికి తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత జిన్నా కూడా అనారోగ్యంతో ఉంటాడు. ఆయన కోసం వెయిట్ చేస్తాడు. కానీ ఆ వెయిట్ చేసినా కూడా, ఆయన కోసం వెయిట్ చూసినా కూడా ఆయన కూలుకొని మాట్లాడే స్థితిలో లేకుండా ఉంటాడు. సో నిరాశగా మళ్ళీ తిరిగి పాకిస్తాన్లో కొద్దిమంది నాయకులను కలుసుకొని తిరిగి మళ్ళీ రాత్రికి చేరుకుంటాడు. తెల్లవారి వరకు చేరుకుంటాడు. అంటే ఇక్కడ నుంచి రాత్రి బయలుదేరి ఆ పగలంతా పనిచేసుకొని మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు. అంటే ఎందుకు అంటే భారతీయ విమానాలు కూడా చక్కర్లు కొడుతూ ఉంటాయి హైదరాబాద్ సంస్థానం పైన. అంటే ఆ విమానాలకి ఆ రాడార్లకి అందకుండా ఆయన రహస్యంగా ఆ ప్రయాణం సాగించడం, కానీ అందులో కూడా ఆయన విఫలం కావడం చూస్తే కొంచెం బాధ కలిగే ప్రయత్నం. అంటే ఒక హైదరాబాద్ వాసిగా మనకు అయ్యో పాపం అనిపిస్తుంది. సరే వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రయత్నాలు మొదలు పెడతారు. చివరికి అంటే నిజాం సంస్థానం పాకిస్తాన్కి $200 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ఉంటుంది. ఇది భారతీయ నాయకులకు బాగా కోపానికి కారణమైంది. ఒకవేళ ఇది జరగకుండా ఉన్నా ఉంటే కూడా ఇంకొంతకాలం యథాతథ ఉడంపడిక అంటే వాళ్ళు అనుకున్న సంవత్సర కాలం జరిగేదేమో, అంటే ముందుగానే పోలీస్ యాక్షన్ కాకుండా జరగకుండా అది ఉండేదేమో కూడా అని అనిపిస్తుంది. కానీ అంటే వీళ్ళు కొంచెం మేల్కొని అది క్యాష్ రూపంలో మారకుండా వాళ్ళు ఇచ్చిన ఏవైతే $200 మిలియన్ సెక్యూరిటీస్ ఇచ్చారో ఆ సెక్యూరిటీస్ నగదుగా మారకుండా వీళ్ళు కొన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే అవన్నీ బెడిసికొట్టాయి. చివరికి అంటే హైదరాబాద్ సంస్థానం గురించి అంటే రజాకార్ల గురించి వాళ్ళు ఆయుధాలు అన్ని సిద్ధం చేసుకుంటున్నారనే విషయాల గురించి భారతదేశానికి అనుగుణంగా ఉండే పత్రికలు, హిందుస్థాన్ టైమ్స్ లాంటి పత్రికలు రాస్తూ ఉంటాయి. నిజానికి పోలీస్ యాక్షన్ జరిగినప్పుడు అసలు ఆయుధాలు ఏమున్నాయి అని ఒక ప్రధానమంత్రి హోదా ఆయన చూసినప్పుడు అన్ని మొత్తం తుప్పు పట్టిపోయిన ఆయుధాలు ఆయన కనిపించాయంట. వాటిని అంటే ఒక కనీసపు రిపేర్లు చేసుకుని వాటిని వాడుకోవడం కోసం అంటే వాడుకునేలాగా చేయగలిగారు. అయితే యథాతథ ఉడంపడికలో ఏముంది అంటే భారతదేశానికి అవసరమైన ఆయుధ సామాగ్రిని అంటే హైదరాబాద్ సంస్థానానికి అవసరమైన ఆయుధ సామాగ్రిని భారతదేశం అందించాలి అనేది కూడా ఒకటి ఉంది. వీళ్ళు ఆయుధ సామాగ్రి కోసం ఎన్ని ఇండెంట్లు పెట్టినా కూడా వాళ్ళు స్పందించలే. చివరికి హైదరాబాద్ సంస్థానం పైన పోలీస్ యాక్షన్ జరగడం. ఆ పోలీస్ యాక్షన్ జరుగుతున్నప్పుడు కూడా అంటే 4 వైపుల నుంచి భారత సైన్యాలు వస్తున్నప్పుడు కొన్ని రైల్వే లైన్లు కొన్ని చోట్ల అడ్డుకోగలిగేంత అవకాశాలు ఉండి కూడా హైదరాబాద్ సైన్యం అందులో విఫలమైంది. ఆ తర్వాత ఆయన తెలిసిపోయింది ఇంకా ఏం చేయలేమని.
చివరికి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అంటే నిజాం నవాబ్ లొంగిపోవడం అనేది జరిగింది. జరిగిపోయిన తర్వాత కూడా ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా ఇక్కడ ఒకటి మనం గమనించవచ్చు. అయితే లొంగిపోయిన తర్వాత ఒకసారి నిజాం కలవడం కోసం ప్రధాని ఈయన మేయర్ లాయకాలకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈయన వెళ్ళినప్పుడే కొంతమంది నిజాం నవాబు చౌదరి మేజర్ జనరల్ చౌదరి దగ్గరికి పంపించిన కొంతమంది ప్రతినిధులు వస్తారు. వచ్చి అంటే కొత్త ప్రభుత్వపు ఏర్పాట్లో నిజాం సలహాలు మాకు అక్కర్లేదు అని చెప్పి ఆయన తిప్పి పంపిస్తాడు. అప్పుడు నిజాం నవాబు ఏమంటాడంటే, అరే మనకు మున్షితో జరిగిన ఒప్పందానికి ఇది విరుద్ధం కదా అంటాడు. ఒక ప్రధాని ఆశ్చర్యపోతాడు. అంటే ప్రధాని ఒక రాజకీయ వ్యవస్థలో ప్రధానితో కూడా సంబంధం లేకుండా ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది అనడానికి, అంటే ఒక అవకాశవాదానికి అవకాశం ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనకు నిలుస్తుంది. అయితే నిజాం నవాబు మున్షితో అంటే కనీసం మన ప్రభుత్వపు ఏర్పాటులో తన ప్రతినిధులను కూడా చేర్చుకోవడం విషయంలో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే దాన్ని చౌదరి వ్యతిరేకించాడు. ఇట్లా చివ ఆ ప్రధానిని కూడా అంటే ఈయన అనుకుంటాడు, అంటే నా జీవితం ముగిసిపోతుంది అనుకుంటాడు. కాకపోతే హౌస్ అరెస్ట్లో అంటే గృహ నిర్బంధంలో ఉంచుతారు కొంతకాలం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన తప్పించుకొని పాకిస్తాన్కి వెళ్ళిపోతాడు. అయితే హైదరాబాద్ చరిత్ర పట్ల, హైదరాబాద్ నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం పట్ల ఆసక్తి ఉన్న అందరూ చదవాల్సిన ఒక పుస్తకం ఇది. ఇది నిజంగా చదువుతున్నప్పుడు అంటే నేను చెప్పింది మీకు కొన్ని అంశాలే, కానీ ఈ చదువుతున్నప్పుడు ఒక హైదరాబాద్ అబ్బా భారతదేశం హైదరాబాద్ పట్ల ఇట్లా వ్యవహరించిందా అని చెప్పి మనకు ఒక ఆవేశం పొంగి వస్తుంది. ఒక్కసారి భారతదేశం పైన మనకు కోపం వస్తుంది. అంత బాగా ఆయన రాశాడు. అలాగే ఈ అనువాదం విషయానికి వస్తే, అనువాదం ఎక్కడ కూడా ఇది అనువాదం అని మనకు ఎక్కడ అనిపించదు. పేజీ మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ చూసుకున్నా కూడా ఇది అనువాదం అని మనకు ఎక్కడ అనిపించదు. అంత సరళంగా మీరు లాయకలే స్వయంగా తెలుగు నేర్చుకుని తెలుగులో రాశాడా అన్నంత సరళంగా ఈ అనువాదం సాగుతుంది. ఇంత మంచి అనువాదం చేసిన వేణు నరసింహారెడ్డి గారికి ఇంత మంచి గ్రంథాన్ని అందించినందుకు ఆయన కృతజ్ఞతలు. అయితే ఈ గ్రంథం మీరు లాయకలే పాకిస్తాన్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాశాడు. దీది లండన్ లైబ్రరీలో జితేంద్ర బాబు గారు అని తెలంగాణ ఆయన వ్యక్తి, ఆయన వెళ్ళినప్పుడు ఈ పుస్తకం ఆయన కంటపడితే ఆయన దాన్ని ఆ పుస్తకాన్ని తీసుకొని వచ్చాడు. అట్లా ఇది మనకు అందుబాటులోకి వచ్చింది. ఇది హైదరాబాద్ సంస్థానం పట్ల, హైదరాబాద్ చరిత్ర పట్ల, అలాగే మన అసలు ఏంటిది అంటే ఒక భిన్నమైన కోణం, అధికారిక కోణం, అంటే ఎవరు చెప్పని కొన్ని కోణాల గురించి, అంటే ఇవన్నీ వాస్తవాలా, ఆయన మొత్తం వాస్తవాలే రాశాడా అనే సందేహం కూడా రావచ్చు. కానీ మనకు తెలియని చాలా అంశాలని చాలా లోతుగా, అంటే ఒక ప్రధానిగా ఆయన తెలియకుండా జరిగే అవకాశం ఏమీ లేదు. అధికారికంగా జరిగే అవకాశం ఆయన తెలియకుండా జరిగే అవకాశం ఏది లేదు. అయితే ఆయన అప్పటికే వ్యాపారవేత్తగా ఉన్నాడు కాబట్టి ఆ డాక్యుమెంటేషన్ కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఉంచుకొని ఆయన అంటే కొంచెం చాలా మంచి అంశాలతో ఆయన రాశాడు. ఇది ఒక కొత్త కోణాన్ని మనకు పరిచయం చేస్తుంది కాబట్టి హైదరాబాద్ సంస్థానం పట్ల తెలుసుకోవాలి అంటే హైదరాబాద్ సంస్థానం తెలుసుకోవాలి, ఒక భిన్నమైన కోణాన్ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా చదవాల్సిన ఒక మంచి పుస్తకం హైదరాబాద్ విషాదం.